शुभोदय बच्चों, कैसे हो? मैं आशा करती हूँ कि आप सब ठीक हो और घर में ही रहते होंगे। हम भाषा के लिए है बात कर चुके हैं। भाषा दो प्रकार है, एक मौखिक दूसरा लिखित। मौखिक बात करने से वो मिट जाता है और हम भूल जाते हैं थोड़े दिनों के बाद। लिखित भाषा स्थायित्व बनता है। లిఖిత భాష లిఖిత రూపంలో మనం ఏదైతే రాసుకుంటామో అది స్థాయిగా ఉంటుంది, ఒక తరం నుంచి ఇంకో తరానికి మార్చబడుతుంది, వాళ్ళు చదువుకుంటారు, జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. ఈ విషయమై నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇప్పుడు వీడియోస్ అయితే చాలానే పెడుతున్నారు, తర్వాత డిడి సత్యగిరి ఛానల్లో ఏవైతే మనకి క్లాస్కి వస్తాయో ఆ స్లైడ్స్ కూడా తీసేసి మనం వాట్సాప్ లో అప్లోడ్ చేస్తున్నాము టీచర్స్ అందరు కూడా. అయితే మన ఒక స్టూడెంట్ నాకు ఫోన్ చేసి, మేడం మీరు పెట్టిన వీడియోలు నాకు డౌన్లోడ్ అవ్వట్లేదు అంటున్నాడు. అయితే మీరు ఈ వీడియో 2-3 సార్లు చూడండి, తర్వాత ఏదైతే మేము చెప్తామో బోర్డు మీద ఏదైతే రాస్తామో అన్ని మీరు నోట్స్ రూపంలో రాసుకోండి, తర్వాత ఆ వీడియోస్ డిలీట్ చేస్తే మీకు స్టోరేజ్ అనేది ఎక్కువ ఉండదు, మనకి స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకో వీడియో డౌన్లోడ్ చేసుకొని మీరు వీడియో చూసుకోవచ్చు. తర్వాత ఏ మీకు వర్క్ షీట్స్ వర్క్ బుక్స్ ఇప్పుడు వాట్సాప్ లో పంపించే ఉంటారు మీ సబ్జెక్ట్ టీచర్స్, అవి కూడా ఏదైతే డిడి సప్తగిరి ఛానల్లో లెసన్స్ పూర్తి అయ్యాయో, తర్వాత మీ టీచర్స్ ఏవైతే వీడియో చేసి పెట్టారో ఆ లెసన్స్ వరకు వర్క్ షీట్లు మీరు పూర్తి చేసి వాట్సాప్ ద్వారా మళ్ళీ మీ సబ్జెక్ట్ టీచర్స్ కి పంపించండి. ఇది నేను చెప్పాలనుకున్నాను. అయితే మన భాష లిఖిత భాష కావాలంటే ఏంటి, మనకి వ్యాకరణం అవసరం. వ్యాకరణం మనకి వర్ణ విచార్, శబ్ద విచార్, పద విచార్, వాక్య విచార్ ఏ చార్ ప్రకార హోతే హై ఔర్ ప్రయోగ కే ఆధార్ పర్ శబ్ద చార్ ప్రకార కే చార్ శబ్ద వికారీ అవికారీ దో ప్రకార మే 8 భేద హోతే హై. ప్రయోగ కే ఆధార్ పర్ శబ్ద దో ప్రకార హోతే హై, వికారీ అవికారీ 8 भेद होते हैं, विकारी में 4 और अविकारी में 4। हम विकारी शब्द के बारे में जान रहे हैं। पिछले कक्षा में संज्ञा के बारे में काव्या मैडम ने आपको बताया है, आज मैं सर्वनाम के बारे में बताऊंगी। संज्ञा कितने प्रकार है? 5 प्रकार है, व्यक्तिवाचक संज्ञा, जातिवाचक संज्ञा, द्रव्यवाचक भाववाचक संज्ञा, समूहवाचक संज्ञा, द्रव्यवाचक संज्ञा। इसके बारे में आप पढ़ चुके हैं और नोट्स भी लिखे होंगे। ఈ నోట్స్ రాయడం వల్ల మీరు పదే పదే చదువుకోవచ్చు, అవి గుర్తుండిపోతాయి. మరి మీరు వర్క్ చేసిన తర్వాత మనకి మీరు మళ్ళీ రిటర్న్ గా స్కూల్ కి వచ్చినప్పుడు మాకు అవి చూపించండి. సరే, ఇప్పుడు సర్వనామం. సర్వనామం అంటే ఏంటి? సంజ్ఞా కే స్థాన్ పర్ ఆనే వాలే శబ్ద సర్వనామం హై. సంజ్ఞకి బదులుగా ఏదైతే మనం శబ్దాన్ని వాడతామో దాన్నే సర్వనామం అంటాం. దాని బదులుగా ఈ సర్వనామాన్ని మనము ప్రయోగిస్తాం అన్నమాట. సంజ్ఞ అయితే నౌన్, సర్వనామం అయితే ప్రొనౌన్. సర్వనామే 6 భేద్ హై. సర్వనామకే 6 భేద్ హై. ఏక్ పురుషవాచక సర్వనామ, నిత్యవాచక సర్వనామ, అనిత్యవాచక సర్వనామ, సంబంధవాచక సర్వనామ, ప్రశ్నవాచక సర్వనామ, నిజవాచక సర్వనామ. ఏ 6 భేద్ హై. పురుషవాచక సర్వనామ 3 ప్రకార హై. పురుషవాచక సర్వనామ 3 ప్రకార. ఏంటంటే, ఒకటి ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్. ఉత్తమ పురుష అంటే అప్నే లియే జో శబ్ద ప్రయోగ్ హోతా హై ఉసే ఉత్తమ పురుష కహతే హై. ఉదాహరణకి మై హమ్, ఎవరైతే తన గురించి తను మాట్లాడుతున్న వ్యక్తి గురించి మనం చెప్పేటప్పుడు అతన్ని ఉత్తమ పురుషుడు అంటాం, అంటే ఫస్ట్ పర్సన్. మధ్యం పురుష అంటే సెకండ్ పర్సన్, ఎవరైతే సునే వాళ్ళకే లియే ప్రయోగ హోతా హై జో శబ్ద ఉసే మధ్యం పురుష కాతే హై. ఉదాహరణకి తుమ్, తూ, తుమ్, ఆ, తూ, తుమ్, ఆ. తీసరా హై అన్ని పురుష. అన్ని పురుషు మే
तात्पर्य अन्य के लिए प्रयोग होता है। अन्य के लिए वेरे वारी मन चपेट शब्दा मन उपयोगस्मो दी पुरुष उदाहरण यक बकु ये दे उत्तम पुरुष इप्ड अंटे मई हम मई आपको जो बोल रही हूं मई उत्तम पुरुष हूं मध्यम पुरुष तुम सुनने वाले हो तुम मध्यम पुरुष हो तुम आप अन्य पुरुष मैं जो व्यक्ति लिए जो व्यक्ति लिए अलग व्यक्ति लिए मैं बोल रही हूँ और गांधी जी नेहरू अलग व्यक्ति लिए मैं बोल रही हूँ वो अन्य पुरुष होंगे यह उत्तम पुरुष है यह अन्य पुरुष है यह गांधी जी एक अच्छे पर्सन है अच्छे व्यक्ति उनका भाव अच्छे है ये सब मैं बताती हूँ तो वो अन्य पुरुष होते हैं। ये सब पढ़िए पुरुषवाचक में तीन प्रकार है उत्तम पुरुष मध्यम पुरुष अन्य पुरुष। उत्तम पुरुष के उदाहरण मैं हूँ मध्यम पुरुष के उदाहरण तू तुम आप अन्य पुरुष यक वक ये वे। अलग अगली वीडियो में ये पांच प्रकार के बताऊंगा। सर्वनाम के बारे में पढ़ रहे हैं और पुरुषवाचक सर्वनाम के बारे में बता ही चुकी हूँ। दूसरा निश्चयवाचक सर्वनाम। निश्चयवाचक सर्वनाम किसी निश्चित व्यक्ति या वस्तु का संकेत हो एदैना निश्चितमैना व्यक्ति ने गानी वस्तु ने गानी मनु दानि गुरिंचि चेप्पेटप्पुडु एदैते शब्दानि उपयोगिस्तामो दानि निश्चित निश्चयवाचक सर्वनाम होता है। निश्चित वस्तु व्यक्ति ने गाँव मन चपेट उपयोगस्ता यक वक ये वे निश्चयवाचक सर्वनाम की यक वक ये वे। तरवा अनिश्चयवाचक सर्वनाम दी रिवर्स अन्ट किसी निश्चित व्यक्ति या वस्तु का बोध ना हो एना सर वस्तु का व्यक्ति का निश्चित मैं बोध अने దానికప్పుడు ఉపయోగించే సర్వనామే అనిచ్చేవాచక సర్వనామం అది కోయి కుచ్చు కోయి ఎవరు కుచ్చు కొన్ని ఎన్నో కొన్ని ఎంత పర్టిక్యులర్ గా మనకి తెలియదు నిశ్చితంగా మనకు తెలియదు నిచ్చేవాచక సర్వనామంలో ఖచ్చితంగా తెలుస్తుంది నిశ్చితంగా తెలుస్తుంది యహ్ వహ్ ఏ వే వారు వీరు आमे अतनु ईमे इलाग मन तेलुस्तुंदि कानी अनिश्चयवाचक सर्वनामंलो कोई कुछ कोई एवरो कुछ एन्नो कोन्नि अनि मन तेलुस्तुंदि कोई अंटे एवरो वच्चारम्मा अनि नेनु चेप्तानु कदा मीरु मी इंटिकि एवरो चुट्टालु वच्चारु अनुकोनि मीकु तेलियदु परिचयं लेदप्पुडु एवरो वच्चारम्मा अंटारु एवरो कोई कोई आया है घर पर अंटे निश्चितंगा आ व्यक्ति एवरो मीकु तेलियदु అప్పుడు అనిచ్చేవాచక సర్వనామం దానికి కోయి కుచ్చు అనేది ఉపయోగిస్తాం। సంబంధవాచక సర్వనామం మన ఫోర్త్ అనేది సంబంధవాచక సర్వనామం పరస్పర ఏ దూసరీ బాత్ కా సంబంధ బతానే వాలే శబ్ద పరస్పర రెండింటి మధ్య సంబంధాన్ని తెలిపేటటువంటి ఒక శబ్దాన్నే సంబంధవాచక సర్వనామం అంటారు। జో వక్ జైసా వైసే జో జో కరే వక్ పాయ हम जो अच्छी तरह पढ़ता है वह परीक्षा में उत्तीर्ण होता है जो अच्छे काम करता है वो अच्छा ही फल प्राप्त करता है। संबंध पदा की वक्या पदा की पदाइन संबंधा सर्वनाम ने संबंधवाचक सर्वनाम अंटार। प्रश्नवाचक सर्वनाम प्रश्नवाचक एदैना प्रश्न अड़गटा मन उपयोग आ सर्वनाम प्रश्नवाचक सर्वनाम अंटार। जो सर्वनाम प्रश्नवाचक हो उसे प्रश्नवाचक सर्वनाम कहते हैं। कौन क्या प्रश्नवाचक सर्वनाम उदाहरण है कौन क्या। निजवाचक सर्वनाम अपने आप स्वयं का बोध होता है మీకు మీరుగా ఏదైతే బోధ ఉపయోగిస్తారు నేను నా పని నేను చేసుకుంటున్నాను అది ఏ సర్వనామం నిజవాచక సర్వనామం। దానికి ఉదాహరణ ఏంటి అప్నా ఆప్ అప్నా అప్నా కామ్ అప్నే ఆప్ మే మై కర్తా హూ
నా పని నేను చేసుకుంటున్నాను అన్న దానికి ఉదాహరణకం నిజవాచక సర్వనామం అప్నా ఆప్ ఇప్పుడు చూడండి అమ్మా सर्वनाम के भेद कितने हैं छह भेद होते हैं और सर्वनाम संज्ञा के स्थान पर आने वाले शब्द सर्वनाम है ये छह भेद है पहला पुरुषवाचक सर्वनाम निश्चयवाचक सर्वनाम अनिश्चयवाचक सर्वनाम संबंधवाचक सर्वनाम प्रश्नवाचक सर्वनाम निजवाचक सर्वनाम पुरुषवाचक सर्वनाम की मई हम तू आप यह वह अभी नित्य वस्तु अंत खचित व्यक्ति वस्तु बोधिस्ते अभी निश्चयवाचक यु वह ये अनिश्चयवाचक अंतना निश्चित मैं व्यक्ति बोधन अनिश्चित व्यक्ति आ व्यक्ति एवरो आ वस्तु मन अभी उदाहरण कोई कुछ संबंधवाचक सर्वनाम परस्पर एक दूसरी बात का संबंध बोधवाता है अंत परस्पर रू पदी रिंट मध्य संबंधा संबंधवाचक सर्वनाम दाखी जो बहु जैसे वैसे प्रश्नवाचक सर्वनाम प्रश्न जो सर्वनाम प्रश्नवाचक हो उसे प्रश्नवाचक सर्वनाम कहते हैं कौन क्या यावरू येमिति निजवाचक सर्वनाम अपने आप को स्वयं का बोध होते तन गुरी तुम स्वयं चपेटे निजवाचक सर्वनाम ने मैं उपयोगस्ता दिन उदाहरण अपना आप सर्वनाम की भेद अभी नोट्स रास्को वीडियो की रू सार मूर्ण सारूँ नोट्स रास्को तरवा दी चलिए सरना।